ఒకటి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సాక్ష్యాలు. ఇంకేం సాక్ష్యం కావాలి? సిమెన్స్ అనేటువంటి సంస్థ 3,000 కోట్ల రూపాయలు మేము ఇస్తామని ఎప్పుడు చెప్పాము? అసలు మాకు అట్లాంటి అలవాటే లేదు. రెండోది అసలు మేం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది ఒప్పందం, మాకు ఆ ఒప్పందంతో సంబంధం లేదని చెప్పి అధికారికంగా 164 కింద స్టేట్మెంట్ ఇచ్చి ఇచ్చారు, మ్యాజిస్ట్రేట్ సమక్షంలోనే ఇచ్చేశారు. మరి అంతకు మించిన కుంభకోణం ఏముంటుంది? 3,000 కోట్ల రూపాయలు 3,300 కోట్లు వస్తున్నాయి అని చెప్పేసి 370 కోట్లు విడిచిపెట్టడమే ఓ పెద్ద కుంభకోణం. దాంట్లో 70 కోట్లు ఆల్రెడీ సీజ్ అయి ఉన్నాయి, అటాచ్ అయి ఉన్నాయి. ఇంకేం సాక్ష్యం కావాలి? ఈడీ అటాచ్ చేసింది, అది విడిపించుకోవడానికి కూడా ప్రయత్నం చేయట్లా, ఎందుకు చేయట్లేదు? 70 కోట్ల రూపాయలు ఆల్రెడీ సీజ్ అయి ఉన్నాయి. అవి కాకుండా వీళ్ళకి ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయి అన్నటువంటి దాంట్లో ఈ 27 కోట్ల దానికి సంబంధించిన ఏంటంటే, సాధారణ ప్రజలకి ఈ వాడుకు ఈ భాష అర్థం కాదు, లీగల్ భాష. కాబట్టి అబ్బాయి ఇది ఏ కాగితం చూపెట్టి, కాగితం చూపెట్టండి, అది చూపెడితే అది కాగితం కాదు, అదే ఉందంటే ఆఫ్టర్ ఆల్ ఇట్లాగే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వెళ్తాయేమో కదా ప్రజలకి, మేము 100 కష్టపడి మా కష్టం ఇది, దీన్ని అవినీతి సొమ్ముని మీరు అంటున్నారంటే నిజమే అనుకోవచ్చు ప్రజలు. అనుకునేవాళ్ళు అనుకునేద్దాం, ఏముంది దానికి? జనాలు అట్ట అనుకునే అమాయకులు అయితే కదా, నాకు తెలిసి అయితే కాదు. చంద్రబాబు గారు అవినీతి చేయలేదు, టీడీపీ అసలు ఏ అవినీతికి పాల్పడలేదని మొత్తం ఈ కేసులు అన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం ఇప్పుడు ఈయన యువగోళం 2వ సారి ప్రారంభించడానికి అదే మెయిన్ ఎజెండాగా ఉందా? బేసిక్గా తమంతా డిఫెండ్ చేసుకోవాలి,